నేను ఏదైతే సవాలు విసిరినానో నారా లోకేష్ గారికి, ఆయన పాదయాత్ర చేస్తున్న అదే రోడ్డుపైన ఉండే ఖూబ్సూరత్ మసీదు దగ్గర వచ్చి కూర్చున్నాను. ఆయన మసీదు లోపల వచ్చినా పర్వాలేదు, నేను నా పవిత్ర గ్రంథము ఖురాన్ని తీసుకుని వచ్చినాను. ఏ ముస్లిం కూడా ఖురాన్ని ఎత్తుకోడు. ఖురాన్ని ఎత్తుకున్నాడంటే సావల్న బతకాలన అనే ఏ మార్గము లేని పరిస్థితుల్లో మాత్రమే ఖురాన్ని ఎత్తుకుంటాడు. నాపైన ఇంత పెద్ద నిరాధారణమైన ఆరోపణ చేసేసి వెళ్ళిపోతే నన్ను, నా ఆత్మాభిమానాన్ని, నా నిజాయితీని మీరు చంపినట్టే. కాబట్టి నేను ఇక్కడ మసీద్లో వచ్చి కూర్చునున్నా, మీరు మసీద్లో వచ్చి మాట్లాడితే మాట్లాడండి, లేదు మీ పాదయాత్రలో వచ్చి నేను మాట్లాడాలంటే మాట్లాడతా, లేదు మీ శిబిరంలో మీరు మాకు అవకాశం ఇస్తారంటే అక్కడ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. నేను మాత్రము నీతిగా నిజాయితీగా ఉన్నా కాబట్టే మసీద్లో నమాజు చేసుకొని ఖురాన్ని తీసుకొని వచ్చిన. నేను ముస్లిం సోదరులకు కూడా నేను మీకు తెలియజేస్తున్నది ఒకటి ఏమంటే, నా మనసుకు ఎంత బాధ కలిగించింటే, నన్ను ఎంత కించపరిచింటే, నా క్యారెక్టర్ని ఎట్లా అసాసినేట్ చేయాలని చెప్పి ఆలోచించింటే, నాకు ఎంత ఇబ్బంది పెట్టింటే ఈ నారా లోకేషు నా పైన అసత్య ఆరోపణలు చేసినాడు. కాబట్టి ఏదైతే అల్లా ఆస్తి, అల్లాకి అమానత్, వక్ఫ్ ఆస్తి అంటే దాంట్లో నేను అన్యక్రాంతం చేసినా, లేదంటే దోపిడీ చేసినా, లేదంటే ప్లాట్ వేసుకున్నా, అంటే నాకు సంబంధం లేని విషయంలో 600 కోట్ల రూపాయలు నేను సంపాదించిన అని చెప్పి చెప్పినాడు. కాబట్టి చాలా మనోవేదనకు గురి అయ్యి ఏమి తోచాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఇంత పెద్ద స్టెప్ కూడా వేయాల్సింది వచ్చింది అని చెప్పి కూడా నా ముస్లిం సోదరులకు, సోదరిమణులకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ రాజకీయాలు ఏమన్నా ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో ఉండాతనం అనేది ఉండాలా. మీరు ఆరోపణలు చేస్తే దానికి ఒక లెక్కన్న ఉండాలా, కానీ ఎలాంటి ఈ లింకు లేకుంటే కూడా మా నాకు అసలు ఆ భూమి ఎక్కడుందో తెలియదు, దానిపైన ఎవరు ఇల్లు కడుతున్నారు అనేది తెలియదు, అది నా నియోజకవర్గంలో కాదు, కానీ ఏదో ఒకటి వచ్చినాడు కాబట్టి చెప్పి పోవాలని చెప్పి ఒకటేసారి 600 కోట్ల రూపాయలు నేను అవినీతి చేసినా అక్రమంగా సంపాదించుకున్నాను చెప్తే, నా దగ్గర ఉండేదే నీతి నిజాయితీ. నా దగ్గర నేను సంపాదించుకోయిందే మనుషుల్లో అభిమానం సంపాదించుకున్నా. డబ్బులు లేవు నా దగ్గర, నేను డబ్బు పరంగా బాగా వీక్ ఉన్నా కాబట్టే నేను చాలా డబ్బు సంపాదించినా అని చెప్పి పొలిటికల్ స్ట్రాటజీ లాగా వాడుకొని మీరు రాజకీయం చేయాలంటే నాతో రాజకీయం చేయండి, కానీ ఏదైతే దేవుని మాన్యం ఉంటుందో, ఏదైతే అల్లా ఆస్తి ఉంటుందో, వక్ఫ్ బోర్డ్ భూమిలు ఉంటుందో, అవి నేను చేసిన అది అక్రమంగా నేను తీసుకున్నా, లేదంటే ఆక్రమించుకున్నా, లేదంటే అమ్ముకున్నా అని చెప్పి మాత్రం ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తే మాత్రము నేను ముందు పదన్నా.